ఆపరేషన్. అందరికి నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి పాతూరు నాగభూషణ గారు, రఘునాథ్ బాబు గారు, ఇంకా అనేక మంది, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు గాదు వెంకటేశ్వరరావు గారు, ఇంకా వారి పార్టీ సీనియర్ నాయక మంది కలిసి 9:32 రేపు 17వ తేదీన జరగబోయేటువంటి భారీ బహిరంగ సభా కార్యక్రమానికి భూమి పూజ చేయటం జరిగింది. ఈ రోజు నుంచి దాదాపుగా 13 కమిటీల్ని వేయటం జరిగింది. 3 పార్టీలకు సంబంధించి 13 కమిటీల్లో దాదాపు 130 మంది పార్టీ నాయకులు 3 పార్టీల నుంచి కూడా ఈ కమిటీల్లో పనిచేయబోతా ఉన్నారు. మరి సభా నిర్వహణ కమిటీ కానివ్వండి, ప్రాంగణం కమిటీ కానివ్వండి, రవాణా కమిటీ కానివ్వండి, భోజన సదుపాయాల కమిటీ, మీడియా కమిటీ, వాలంటీర్స్ కమిటీ, ఇట్లా 13 కమిటీల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఈ రోజు నుంచి మొదలుకొని రేపు సభా కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఇక్కడే ఉండి పనిచేయబోతా ఉన్నారు. లక్షలాది మంది, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 7-8 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది ఈ సభా కార్యక్రమానికి తరలిరాబోతా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి 3 పార్టీలు కలిసి పొత్తు ఖరారైన తర్వాత మొట్టమొదటిసారిగా 3 అగ్రనాయకులు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీదకు వచ్చి రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి ఒక సమర సంకారావాన్ని ఈ సభా వేదిక పై నుంచి పూరించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పతనం, ఈ సైకో సర్కార్ యొక్క పతనం రేపు 17వ తారీఖున జరిగేటువంటి సభా వేదిక మీద నుంచే ప్రారంభమవుతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి కనుమరుగవటం ఖాయమనే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా 5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా పీడింపు పడుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా, వారి భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇచ్చే విధంగా 3 నాయకులు కూడా ప్రసంగించబోతూ ఉన్నారు. అదేవిధంగా 2వ పక్కన మనం చూసినట్లయితే పూర్తిగా అయోమయంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితిలో ఉంది. 2014లో కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే గుంటూరు జిల్లా నుంచి ఆ రోజున 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు గుంటూరు జిల్లా నుంచి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించో ఒక రకంగా సెంటిమెంటల్ గా కూడా 2014 ఏ రకంగా అయితే 3 పార్టీలు కలిసి విజయదుమిది మోగించే ఎన్నికల్లో, ఈ రోజున 2019లో కూడా 2024లో కూడా అదే గుంటూరు గడ్డ నుంచి స్థానిక మా పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులైనటువంటి పత్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లా అధ్యక్షులుగా 2014లో 3 నాయకులను ఒకే వేదిక తీసుకొచ్చిన సభా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజు మళ్ళీ పుల్లారావు నియోజకవర్గంలోనే మరి వారు ఉండగానే అదే సభా వేదిక నుంచి 3 నాయకులు కూడా ఈ రకంగా కలవటం, ఎన్నికల సమర సంకరావాన్ని పూరించడం ఒక మంచి శుభ పరిణామం. తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి 2వ పక్కన మనం నిన్ననే చూసాం, చిలకలూరుపేట కలెక్షన్ క్వీన్ ఒకళ్ళ దగ్గర 7 కోట్లు, ఇంకొకళ్ళ దగ్గర 6 కోట్లు అభ్యర్థులను ఇప్పుడు 3వ సారి మార్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకే నియోజకవర్గంలో 1-2 సార్లు 3 సార్లు అభ్యర్థులని మార్చుకోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. ఆ పార్టీ బీఫారం అడిగేవాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. వైనాడ్ 1.75 జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైనాడ్ పులివెందులు అని చెప్పి ఇవాళ రాష్ట్రాలను కూడా సవాల్ చేస్తున్నారు. కాబట్టి జగన్ రెడ్డి నీ కథ మొత్తం కూడా అందమైనటువంటి పరిస్థితి, 5 సంవత్సరాలు ఒక సైకో లాగా తయారై ఏ రకంగా రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పాల్చేశావో ఇవాళ వాళ్ళకి మన భారత రాజ్యాంగం అందించినటువంటి అతి పవర్ఫుల్ బటన్, నీలాగా ఉత్తుతి బటన్ కాదు, భారత రాజ్యాంగం కల్పించినటువంటి అత్యంత పొదునైనటువంటి పవర్ఫుల్ బటన్ రాష్ట్ర ప్రజలు నొక్కబోతున్నారు. ఆ బటన్ ద్వారానే నిన్ను విసిరి బంగాళాఖాతంలో కూడా విసిరిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తాడేపల్లి ప్యాలెస్ గేట్లు బదలైన రోజు కూడా అతి దగ్గరలో ఉందని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ రేపు ఈ సభను విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.